డాక్టర్ అంటే కనిపించే దైవం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలని నిలబెట్టే శక్తి ఒక్క డాక్టర్కి మాత్రమే ఉంది. అందుకే పేద గొప్ప అన్న తేడా లేకుండా వైద్యుడికి అందరూ చేతులెత్తి మొక్కుతారు. ఓ డాక్టర్కి సమయం స్థలంతో పనిలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఆ ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే చేశారు ఓ మహిళా డాక్టర్. అప్పటి వరకు చలాకీగా తోటి పిల్లలతో ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ చిన్నారికి రోడ్డు మీదే సిపిఆర్ చేసి ప్రాణం కాపాడారు డాక్టర్ రవళి. రవళి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన సాయి అనే 6 ఏళ్ల బాలుడు మే 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాన్ని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడ్సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వస్తూ వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. వైద్యురాలు బాలుణ్ణి పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం సిపిఆర్ చేయటం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతిపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. అలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుళ్ళో కదిలికొచ్చింది. వెంటనే బాలుణ్ణి దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి 2-చక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందికి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి రోడ్డుపైనే బాలుణ్ణి పడుకోబెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.